మేడ్చల్ కాపురం మండలం జవహర్ నగర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 1వ డివిజన్ అభ్యర్థిగా కాంగ్రెస్ పార్టీ నుంచి గున్నా సంధ్యారాణి బరిలోకి దిగడం జరిగింది. పరార్ నగర్ లో ఈ రోజు డివిజన్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయాన్ని గున్నా రవి సంధ్యారాణి ప్రారంభించారు. ఈ సందర్భంగా గున్నా సంధ్యారాణి మాట్లాడుతూ, ఇన్నాళ్లు ఇక్కడ నిజమైన నాయకుడు లేక బస్తీ అభివృద్ధికి నోచుకోలేదు అని, కాంగ్రెస్ కి ఓటు వేస్తే అభివృద్ధి మీ వాకిట్లోకి నడుచుకుంటూ వస్తుందని, ఇంతవరకు దొంగలకు ఓటు వేసింది చాలు అని, మైనారిటీ సోదరులకు నా యొక్క విన్నపమన్నారు. కాంగ్రెస్ పార్టీతోనే అభివృద్ధి సాధ్యమవుతుందని తెలిపారు. ఎందుకంటే ఈ రోజు మైనార్టీ సోదరులు, ముఖ్యంగా మైనార్టీ సోదరులు ముందుకొచ్చి మమ్మల్ని ఎంతో ప్రేమతో ఆహ్వానించారు ఇక్కడికి. నిజంగా ఈ బస్తీలో ఎప్పుడో పాతకాలం మేమంతా చిన్నపిల్లలు ఉన్నప్పుడు బస్తీ ఇప్పటి వరకు అట్లాగే ఉండిపోయింది. బస్తీలో కారణం ఏంటంటే నిజమైన నాయకుడు లేడు. ఇక్కడ నిజమైన నాయకుడు లేక బస్తీ చాలా అన్ని మరమ్మతులకు నోచుకోకుండా చాలా దారిద్రంగా ఉండింది బస్తీ. వాళ్ళు చాలా బాధపడ్డారు మేము వచ్చిన వెంటనే. మేము కేఎల్ఆర్ గారు అంటేనే గెలుపు, గెలిపించండి ఆయనను. కేఎల్ఆర్ గారు గెలిపిస్తే అభివృద్ధి, కాంగ్రెస్ పార్టీని గెలిపిస్తే అభివృద్ధి మేము వాకిట్లోకి నడుస్తుందని ఒక మాట ఇవ్వడం జరిగింది. మైనార్టీ సోదరి సోదరి మనులందరికీ నేను ఒక మాట ఇవ్వడం జరిగింది. నన్ను నమ్మండి, కాంగ్రెస్ పార్టీని నమ్మి గెలిపించండి. మీరు ఇప్పటిదాకా దొంగలకు ఓట్లేసి గెలిపించింది చాలు, మనం విసిగిపోయింది చాలు అని మైనార్టీ సోదరి మనులకు నేను ఒక మాట ఇవ్వడం జరిగింది. వాళ్ళు నన్ను నమ్మారు, నమ్మి ఖచ్చితంగా నాకు మాట ఇచ్చారు. అక్క నేను గెలిపిస్తాము, ఖచ్చితంగా గెలిపిస్తాము అంటే ఖచ్చితంగా నేను మీ అందరికి అభివృద్ధి మీ వాకిట్లోకి తీసుకొస్తానని వాళ్ళకు నేను మాట ఇవ్వడం జరిగింది. అన్న మాట ప్రకారము నా మాట నేను నిలబెట్టుకుంటాను. వాళ్ళ పాదాల దగ్గరికి అభివృద్ధిని నడిపిస్తానని మాట ఇస్తున్నాను. ఎలక్షన్స్ అండి, మనందరం ఓటింగ్స్. మీ అమూల్యమైన ఓటును హుదా చేయకుండా ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీకి చేయి గుర్తుకు ఓటేసి కాంగ్రెస్ పార్టీని గెలిపించి మనం ఇంతకాలం బానిస బతుకులు చాలు, మన మనస్సాక్షితో మనం బతకాలని ఒక మాట ఇస్తున్నాను. ముఖ్యంగా ఇక్కడ ఉండే మైనార్టీ సోదరులందరికీ మరొకసారి నమస్కారం. ఎందుకంటే ఈ మల్కారము ఫరార్ నగరు నువ్వు క్యాండేజింగ్ చేయకపోయినా పర్వాలేదు, నేను గెలిపిస్తానని వాళ్ళొక నాకు ఇదే కాదండి, వాళ్ళకి ఎప్పటికీ ఇక్కడ ఆఫీస్, కాంగ్రెస్ పార్టీ ఆఫీస్ ఇక్కడ నుంచి మల్కారంలో ఎప్పటికీ ఉండిపోతుంది. అసలుకే కనబడరు. పాత బస్తీ అంటే ఇది, బాలాజీ నగర్ నుంచి పాత బస్తీ అంటే ఇది. ఇప్పటి వరకు డెవలప్మెంట్ ఏం కాలేదు. పాతి బస్తీ అంటే మల్కారం, ఫరా నగర్, మల్లెగూడెం ఇదే ఉంది. అందుకే సార్కి మేము గెలిపించి సార్ చేసినారు. గెలిచిన తర్వాత పని నిలుస్తాడని కామ నహీ కొత్తం. కాంగ్రెస్ పార్టీ తరఫున మేమేంటంటుంది, మా అన్నదమ్ములు లెక్క ఎంతో కష్టపడుతున్నారు. వాళ్ళు స్పందన చూస్తే అన్నా నువ్వేం బేఫిక్గా, నువ్వు ప్రచారం చేయకుండా నేను గెలిపించుకొని వస్తామా అన్న అని చెప్పేసి హామీలు ఇస్తున్నారు. మా అన్నదమ్ములకి వాళ్ళందరికీ
నా మనసుపూర్వకంగా నమస్కరిస్తూ మేము ఏంటంటే ఈరోజు ఇక్కడ డెవలప్మెంట్ ఇది 50 ఏళ్ళ బస్తీ, పాత బస్తీలు ఇవి మల్కారం ఫరార్ నగరు, ఇవంటే పాత బస్తీలు, డెవలప్మెంట్ లేవు, డ్రైనేజీలు లేవు, కరెంటు లేవు, తాగునీరు కష్టంగా ఉన్నది వీళ్ళకి, చాలా ఇబ్బందులు గురవుతున్నారు వీళ్ళు, ఎక్కడో అడవిలో ఉన్నట్టు ఉంటున్నారు వీళ్ళు. వీళ్ళకి నేను హామీ ఇవ్వడం ఒక్కటే, ఎంపీ ఫండ్ ఉంది రేవంత్ రెడ్డి గారిది, ఆ ఫండ్ నుంచి స్టార్టింగ్ గెలవంగానే ఇక్కడ నుంచే పనులు స్టార్ట్ చేస్తానండి. ఫరార్ నగర్ నుంచి ముఖ్యంగా ఇవాళ మెయిన్ రోడ్ నడుస్తున్నామంటే అది కేఎల్ఆర్ గారే. కేఎల్ఆర్ అంటేనే జవహర్ నగర్ అంటేనే కేఎల్ఆర్ గారు. ప్రజలు అంత మార్మూల గ్రామం నుంచి పొట్ట చేతిలో పెట్టుకొని బతుకుని వచ్చిన పబ్లిక్కి సేవలు అందియకుండా చేయకుండా ఎన్నో కారణాలు భయానికి గురి పెట్టి వాళ్ళని భయభ్రాంతులు చేసి ఇక్కడ వేయాలి అక్కడ వేయాలి ఓట్లని వాళ్ళు డిస్టర్బెన్స్ చేస్తూ చాలా ఇబ్బందులకు గురి చేస్తున్నారు అన్న. దీనికి స్పందన వాళ్ళు ఏంటంటే అన్న నేను మేమున్నాం నీ వెనుక అని చెప్పేసి వాళ్ళు ఈరోజు జిద్దుకు ఆఫీసు తీయడం జరిగింది. వాళ్ళకి మరొకసారి చేతులెత్తి నమస్కరిస్తున్నాను. వాళ్ళకి 22వ తారీఖున ఎలక్షన్లు అన్న, 22వ తారీఖు 9వ తారీఖు 20వ తారీఖు గెలుచుకొని మళ్ళీ ఇదే మీటింగ్ పెట్టి మళ్ళీ మీ ముందుకు వస్తారని